జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సింగపూర్ సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన భవనాన్ని కూల్చివేతకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 50 గజాల స్థలంలో కనీస ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణం చేపట్టారని పోలీసులు తెలిపారు. భవనంలో 50 మంది నివాసం ఉన్నట్లు గుర్తించారు అధికారులు. భవనం పక్కకు ఒరగటంతో సాదిక్ హుసేన్ అనే వ్యక్తి 3వ అంతస్తులో నుంచి కిందికి దూకటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. దానివల్ల తీసాము, లోతు ఎక్కువ తీసిండు ఆయన, తీయాల్సిన దానికన్నా లోతు ఎక్కువ తీసిండు. దానివల్ల నా ఇల్లు కూలిపోతుంది, దానివల్ల నష్టం, నలుగురు నష్టం అంటే సరే తీసేయమని కూడా ఒప్పుకుంటున్నా నేను. కానీ అటు జరగడానికి కారణమైన ఆయన నాకు వచ్చి ఒక భరోసా ఇవ్వాలి. నా బతుకు దాని మీదనే ఉంది, ఎట్లా బతకాలి నా చిన్న చిన్న పిల్లలు, నా పిల్లలు చదువులేదు, నేను ఊర్లో పొడవం కూర్చి కట్టుకున్నాను సార్. ఎట్లా బతకాలని ఆధారం మొత్తం దాని మీదనే, నేను అప్పు చేసి కట్టుకున్న అప్పు ఎట్లా తీర్చుకోవాలి, మేము ఎట్లా బతకాలి సార్? మేము కష్టం చేసి బతుకుంటాము, మాకు ఏదో ఒకటి ఆయన వచ్చి చెప్పాలి కదా సార్, కాంట్రాక్ట్ ఆయన ఓనర్ అయినా ఏదో వచ్చి మీకు ఏమేం కాదమ్మా, నేను నాకు భరోసా ఇస్తే నేను నీకు ఆపను సార్. కులగట్టండి, ఎందుకంటే ఇబ్బంది అయితే నేనే ఆపట్లేను. కానీ నాకంటూ ఒక భరోసా ఇవ్వాలి కదా సార్, ఏ భరోసా ఇవ్వకుండా కూలగొడతా అంటే రేపు రోజు ఎవరమ్మా నువ్వు అంటే నేనేం చేయాలి సార్? నేను రోడ్డు మీద ఇది చేసుకోవాలా? నా పిల్లలు ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతకాలి? సిద్దిక్ నగర్ లో ఒరిగిపోయిన భవనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 50 గజాల స్థలంలో 4 అంతస్తులు ఎలా కట్టారని, కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చింది ఎవరంటూ విమర్శలు వస్తున్నాయి. బిల్డింగ్లు కూలిపోయిన తర్వాత ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. మాదాపూర్ సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన భవనాన్ని కూల్చివేతకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 50 గజాల స్థలంలో కనీస ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణం చేపట్టారని పోలీసులు తెలిపారు. భవనంలో 50 మంది నివాసం ఉన్నట్లు గుర్తించారు అధికారులు. భవనం పక్కకు ఒరగటంతో సాదిక్ హుస్సేన్ అనే వ్యక్తి 3వ అంతస్తులో నుంచి కిందకు దూకటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్. కవిత, గచ్చిబౌలిలోని సిద్దికి నగర్ లో నిన్న రాత్రి 11 గంటలకి ఘటన జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే లక్ష్మణ్ అనేటువంటి ఒక వ్యక్తి, అప్పటికి 2 సంవత్సరాల క్రితం ఒక భవనాన్ని నిర్మించాడు, అది G+5 ఉంది. సో ఆ బిల్డింగ్ పక్కనే ఆనుకొని 150 గజాల్లో ఒక భారీ భవనం నిర్మించడానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లాట్ యజమాని చూశాడు. దానికోసం తెల్లార తవ్వకాలు మొదలు పెట్టాడు పిల్లర్ కోసం. సో దాంతో ఆ తవ్వకాలు కాస్త పక్క బిల్డింగ్ సంబంధించిన పునాదుల కింద తవ్వకాలు కదిలి ఆ బిల్డింగ్ మొత్తం కూడా కొంత ఒకవైపు ఒరిగింది. సో నిన్న రాత్రి ఒక్కసారిగా భయాందోళనకి అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటకు పరిగెత్తారు. సో ప్రస్తుతానికి ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా అందరినీ ఖాళీ చేయించారు, చుట్టుపక్కల ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ఖాళీ చేశారు. చేసిన అధికారులు దాన్ని పరిశీలించి పూర్తి అక్రమ నిర్మాణం అని కూడా తెలిపారు. అలాగే ప్రస్తుతం ఎవరైతే ఆ బిల్డింగ్ ఒరగడానికి గల కారణమైనటువంటి ఫ్లాట్ యజమాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు, అతను పరారీలో ఉన్నాడు. ప్రస్తుతానికి హైదరాబాద్ సిబ్బంది కావచ్చు, జీహెచ్ఎంసీ సిబ్బంది హైదరాబాద్కి యంత్రాలను తీసుకొచ్చారు, ఆ బిల్డింగ్ ను నిలమట్టం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పూర్తిగా అక్రమంగా నిర్మించారు. కేవలం 50 నుంచి 60 గజాల స్థలంలో G+5 బిల్డింగ్ నిర్మించి ప్రస్తుతం ఇప్పుడు ఈ పరిస్థితిని జారీ చేసింది. అలాగే ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నటువంటి చిన్న చిన్న స్థలాల్లో భారీ భవనాలు చేపడుతున్న వారందరిపైన కూడా దృష్టి పెట్టమని ఇక్కడ చెప్తున్నారు. ఓకే సాయి.